ఏదైతే నిన్న పోలవరం మీద హైకోర్టులో ఉన్న స్టేని నిన్న హైకోర్టు కొట్టువేస్తూ కింద కోర్టు ఇచ్చిన తీర్పుని కొట్టువేస్తూ ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి ముందుకెళ్లేదానికి ఒక పాజిటివ్ తీర్పు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏదైతే ఈ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్రాన్స్పరెన్సీగా ఉండాలని ఒక రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ తీసుకొస్తే దాని మీద కోర్టుకు వెళ్ళటం తర్వాత ఈరోజుకు పాజిటివ్గా రావటం కూడా చాలా సంతోషమైన పరిణామం. మేము చెప్పినట్టుగా నవంబర్ 1వ తారీఖున పోలవరం పనుల్ని స్టార్ట్ చేస్తాం అని మేము గతంలో చెప్పాం. ఎందుకంటే ఈ 4 నెలలు వరదలు ఉంటాయి కాబట్టి వరదలు తగ్గేదాకా కూడా పనులు ఏమీ స్టార్ట్ చేయలేము కాబట్టి నవంబర్ 1వ తారీఖు నుంచి పోలవరం పనులు స్టార్ట్ చేస్తామని చెప్తే పాపం ప్రతిపక్షాలు కానీ అనేక మంది కానీ పోలవరం ఆపేసినట్టు పోలవరం అసలు ఇంకా వెనక్కి వెళ్ళిపోయినట్టు రకరకాలు మాట్లాడారు, ప్రజల్లో గందరగోళం అంతా కూడా చేశారు. ఆ రోజు మేము ఒక మాట కూడా చెప్పాం, నవంబర్ 1వ తారీఖున ఎంతో దూరం లేదు, నవంబర్ 1వ తారీఖున ఇంకా 2-3 నెలల టైం ఉంది, అందరం ఇక్కడే ఉంటాం, మీరు చూస్తాం మేము చూస్తాం, ఇదే ప్రశ్నలో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు నవంబర్ 1వ తారీఖు నిన్న తీర్పు రావటం జరిగింది. ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ సర్వే నుంచి కొత్త ఏజెన్సీతో కూడా అగ్రిమెంట్స్ చేసుకోవటం కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు దాదాపు నా ప్రెస్ మీట్ ఐపీఎల్ లోపలే నాకు తెలిసి పోలవరంలో కొత్త ఏజెన్సీ భూమి పూజ స్టార్ట్ చేసి ఏదైతే వర్క్ కూడా ఇనిషియల్ వర్క్ స్పిల్వేకి సంబంధించి రోడ్స్ కట్ ఆఫ్ రోడ్స్ అన్నీ కూడా పనులు కూడా ఈరోజు ప్రారంభమవుతున్నాయి. ఏదైతే మా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తే మాట తప్పం మడమ తిప్పం అనే ఒక ఏదైతే ఉందో దానికి సంబంధించి మేము నవంబర్ 1వ తారీఖు చెప్పాం, ఆ భగవంతుడు మీరు కోర్టులకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ భగవంతుడు మా వెంట ఉంటాడు, మాట తప్పనివ్వడు మా ముఖ్యమంత్రి చెప్పిన మాట అని చెప్పిన దానికి ఈరోజు చూసాం. నవంబర్ 1వ తారీఖు చెప్పాం, నవంబర్ 1వ తారీఖున ఈరోజే భూమి పూజ స్టార్ట్ పూజ చేస్తున్నాడు, వర్క్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. యథావిధిగానే ఏ విధంగా మేము చెప్పామో అదే విధంగా పోలవరం అనుకున్న టైంకి అనుకున్న దీనికి కంప్లీట్ చేసి కూడా తీరుతాం. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాడు. ఈరోజు పోలవరం ప్రాజెక్టులో ఒక డ్యామ్ అండ్ పవర్ ప్రాజెక్టులోనే 750 కోట్లు మిగిలించడం జరిగింది, ప్లస్ ఇంకో 58 కోట్ల రూపాయలు టన్నుల్లో చేయడం జరిగింది. దాదాపు 800 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి ఆదాయం చేస్తూ ఈరోజు ఒక ట్రాన్స్పరెన్సీ దీంట్లో వెళ్తున్న ప్రభుత్వం ఇది. ఇదే కాకుండా అన్ని ప్రాజెక్ట్స్ కూడా స్టిపులేటెడ్ టైంలో ఫినిష్ చేసేదానికి ఒక టైం లైన్ కూడా గత వారం పెట్టుకోవటం జరిగింది. సో దాని దిశగా మా ముఖ్యమంత్రి గారు ఒక దశా నిర్దేశంతో అందరం కూడా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు దేవుడి దయవల్ల ఈరోజు 86% ఆఫ్ రిజర్వాయర్స్ ఈ రాష్ట్రంలో నిండి ఉన్నాయి. ఆ 14% కూడా గత ప్రభుత్వాలు R&R కానీ కజేసి ఉండుంటే రాయలసీమ ప్రాంతంలో ఆ ఇంకో 6-7% కూడా ఈరోజు మనం కంప్లీట్ చేసుకునే వాళ్ళం. గత ప్రభుత్వం R&Rని కంప్లీట్గా విస్మరించడం వల్ల ఈరోజు మనం ఆ 7-8% కూడా నింపుకోలేకపోయాం, లేకపోతే వి వుడ్ హ్యావ్ క్రాస్డ్ 90%. ఏదైనప్పటికీ ఒక పాజిటివ్ అప్రోచ్లో పోతున్న మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు నిజంగానే ఒక ఈ ప్రభుత్వానికిను ఏదైతే మేము ఇచ్చిన మాటకిను ఈరోజు భగవంతుడు మా అండగా ఉండటం నిజంగానే సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు నుంచి వర్క్ స్టార్ట్ అవుతాయి. ఇంకా గోదావరిలో 2 లక్షల క్యూసెక్స్ ఫ్లడ్ ఉంది, సో అది కూడా వర్క్ అయినా స్టార్ట్, ఇంకా అది కూడా అయిన తర్వాత కూడా ఇంకా కూడా కొర వర్క్స్ కూడా స్టార్ట్ చేసి అనుకున్న టైం లోపలే వార్ ఫుటింగ్ మీద పోలవరం ప్రాజెక్ట్ని ఫినిష్ చేసి తీరుతాం. ఇదే కాదు, వాళ్ళు దాదాపు R&Rని పూర్తిగా విస్మరించిన R&Rని కూడా కంప్లీట్ కూడా చేస్తాం మొత్తం కూడా. ఇదే కాకుండా అన్ని ప్రాజెక్ట్స్ని కూడా కంప్లీట్ చేసి ఈ రాష్ట్రానికి రాజశేఖర్ రెడ్డి గారు, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు తీసుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి తీరుతాం. ఇప్పటికైనా సరే మేము ముందే చెప్తుంటాం అప్పుడప్పుడు తొందర ఎందుకు పడతారు ప్రతిపక్షాలు, కానీ టైం ఉంది,
పాపం ముందే మాట్లాడేయటం, బోర్లు పడటం వాళ్ళకి అలవాటు అయిపోయింది. పాపం అందరూ కూడా గత ప్రభుత్వాలలాగా మాట తప్పటం, చెప్పిన అబద్ధం చెప్పకుండా అబద్ధాలు చెప్పటం, ప్రజల్ని మోసం చేయటం, అందరూ అలాగే ఉంటారు. ఈ ముఖ్యమంత్రి గారు కూడా అలాగే ఉంటాడు అనుకొని పాపం గత 2-3 నెలలు పాపం అన్నీ దాంతో వాళ్ళ పార్టీతో పాటు ఇంకొక ఇద్దరు కూడా 2-3 పార్టీలు కూడా స్టార్ట్ చేసి ఏదో పోలవరం అయిపోయింది, మూసేసాం, ఇంకా క్లోజ్ చేసాం, అబ్బా అది అన్నారు. మేము ఆ రోజు స్పష్టంగా చెప్పాం, తొందరపడద్దు. ఎందుకు తొందరపడతారు? నవంబర్ 1 ఇస్ నాట్ టూ ఫార్, ఇంకా ఎక్కువ దూరం లేదు, అందరం కూడా చూస్తామని చెప్పాం. ఈరోజు నవంబర్ 1 11 గంటలకి ఏజెన్సీ అక్కడ పూజ స్టార్ట్ చేస్తుంది, పని కూడా స్టార్ట్ చేస్తుంది. మేము చెప్పిన మాట ప్రకారం, మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్. అలాగే అనుకున్న టైంలో కూడా కంప్లీట్ చేసి తీరుతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అనేక సార్లు చెప్పాము మేము, అసెంబ్లీలో చెప్పాను, నేను ఇదే ప్రెస్ మీట్లో కూడా చెప్పా, ఆ భగవంతుడు సంకల్పం ఉంటే ఆ భగవంతుడు ఆశీస్సులు, రాజశేఖర్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే భాగ్యం ఆయన కుమారుడు సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అవుతుంది, పూర్తి చేస్తాడు. అది ఆ గొప్ప ఇది భగవంతుడు ఎవరికి ఎవరి ఇది మీద ఇది రాస్తుంటే వాళ్ళకే వస్తుంది. పాపం మధ్యలో ఎంతమంది గింజుకున్నా, ఎంతమంది చేసినా, ఊరికినే డూప్ షాట్లు కొట్టినా మంచి మనుషులకి మంచి జరుగుతుందని, ఆ భగవంతుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడని ఇది ఒక మంచి నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ, అయినప్పటికీ ఏదైతే హైకోర్టుకి వాళ్ళకి నిజంగా ఒక మంచి తీర్పు, ఎందుకంటే దాదాపు ఈరోజు మేము మనీ సేవ్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఈరోజు వీళ్ళ చేసిన మాట్లాడిన మాటలు అన్నీ కూడా ఈరోజు అర్థమవుతూ ఉన్నాయి. ఒక పక్క ఇదే మేము కానీ సేవ్ కానీ చేయకపోయింటే 800 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తున్నాం, పెద్ద బాబా, చిన్న బాబా, ఇంకో బాబా తెలియదు కానీ వాళ్ళ జోబిలోకి వెళ్ళుండే. కానీ ఈరోజు మేము ప్రభుత్వానికి ఆదాయం చేసి ఈరోజు ముందుకు వెళ్ళే పరిస్థితి, దానికి సమయం ఎన్నో మాట్లాడారు, ఇది రివర్స్ టెండరింగ్ కాదు, ఇది రివర్స్ అని ఎన్నెందో మాట్లాడారు వాళ్ళందరూ. ఇప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కాదు. ఇప్పుడు కోర్టు తీర్పు తప్పంటారేమో, కోర్టు తీర్పు తప్పంటారా, ఇంకో తీర్పు తప్పంటారా తెలియదు. కానీ అయినప్పటికీ మేము చెప్పినట్టుగా నవంబర్ 1 వీ హ్యావ్ స్టార్టెడ్, అనుకున్న టైంలో కూడా కంప్లీట్ చేస్తాం పోలవరాన్ని. ఈ లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేక శ్రద్ధతో దీన్ని కంప్లీట్ చేయటమే కాకుండా అనుకున్న టైంకి ఫినిష్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. సి, మేము 2 సంవత్సరాలు చెప్పల. జగన్మోహన్ రెడ్డి గారు మేము రివ్యూ పెట్టినప్పుడు సీఎం గారు అధికారుల్ని అందరినీ కూర్చోబెట్టిన తర్వాత గేట్స్ పెట్టేదానికి ఎంత టైం పడుతుంది, ఎందుకంటే వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత జూలై నుంచి నవంబర్ దాకా ఎంత ఫ్లడ్ ఉందో మీకు అందరూ చూశారు, ఇది మేము కాదు, ద ఫ్లడ్ చూశారు. సో నవంబర్ 1 స్టార్ట్ చేస్తే గేట్స్ పెట్టేదానికి ఈరోజు దాదాపు మొత్తానికి ఎంత టైం పడుతుంది, డ్యామ్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఎంత టైం పడుతుంది అన్నీ కూడా ఎస్టిమేషన్ చేసిన తర్వాత వాళ్ళ అధికారులు మనకు చెప్పింది ఏంద్రా అంటే 21 మే జూన్ కల్లా ఈ ప్రాజెక్ట్ అవుతుంది అనేది అధికారులు ఇచ్చిన నిశానం. దాన్ని బట్టి మేము చెప్పాం, ఆయన రాసుకో ఎన్నెందో చెప్పారు, మేము రాసుకోలు పూసుకోలు ఇది చెప్పాం స్వామి, మేము జరిగేది నిజంగానే జరుగుతాం యాజ్ పర్ అధికారులు కానీ అందరం కానీ ఏ పక్క ఏదైతే. ఎందుకంటే ఈరోజు గేట్సే పెట్టలే, ఇంకా ఏమైనా మాట్లాడితే 70% మేము కంప్లీట్ చేసాం, 160,000 ఇళ్ళల్లో 3,000 ఇళ్ళు మార్చలేకపోయారు వాళ్ళు, 55,000 కోట్ల ప్రాజెక్టులో ఇంకా 37,000 కోట్ల పనులు మిగిలి ఉన్నాయి. ఇంక ఎక్కడ 70% ప్రాజెక్ట్ అంటే 100% కదా, కేవలం ఒక డ్యాము ఇదే కాదు కదా. సో మాటకు వస్తే అబద్ధాలు చెప్పేయటం, మేము ఇంత వర్క్ చేసాం అంతవరకు చేసాం అబద్ధాలు చెప్పడం వాళ్ళకి అలవాటు. 2018 కంప్లీట్ చేస్తాను వాళ్ళు, 2019 కూడా కనీసం డ్యామ్ని పైకి లేపలేకపోయారే, స్పిల్వే కట్టలేకపోయారే. అధికారులు ఇచ్చిన దాని ప్రకారం వాళ్ళు ఏదైతే, ఎందుకంటే గేట్స్ పెట్టేదానికి సర్టెన్ టైం పడుతుంది అండ్ డ్యామ్ కట్టేదానికి కూడా టైం పడుతుంది, ఊరికనే ప్రజల్ని మోసం చేసేదానికి ప్రజల్ని 5 సంవత్సరాల టైంలో 1 3 ఇయర్స్
నిద్రపోయారా వీళ్ళు? 2014 2016లో దాకా 2017 మధ్యలో దాకా పోలవరం ఏమైనా పట్టించుకున్నారా? వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో మొస్ట్ 3 ఇయర్లు ఏం చేశారు? నిద్రపోయారు. ఎంత కట్టారు? ఏమీ కట్టల. లాస్ట్ 2 సంవత్సరాలు మాత్రం ఆ స్పిల్వే కట్టి మొత్తం మేమే కట్టేశాం, డ్యామ్ మొత్తం మేమే కట్టేశాం అని చెప్పి అబద్ధాలు చెప్పుకోండి. అది వాళ్ళకి అలవాటు. సి, కొందరు మాట తప్పటం మడం తిప్పటం అనేది అది ఆ బ్లడ్లో ఉండదు, ఉండదు వాళ్ళకి. అది మాట తప్పటం ఉండదు, మడం తిప్పటం ఉండదు. అది రాజశేఖర రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి, దట్ ఈస్ బ్లడ్. అది అలాగే వెళ్తుంది. ఆ భగవంతుడు అలా సహకరిస్తాడు. కానీ కొందరికి హీరో చెప్పిన అబద్ధం రేపు పొద్దున అంటే రోజు మాసి రోజు అబద్ధం చెప్పడం వాళ్ళ అలవాటైన ప్రాణాలు. దాన్ని మనం ఏం చేయలేము. సో దానికి మనం ఏం చేస్తాం? అనుకున్న టైం ప్రకారం ఖచ్చితంగా పొలవరం ఫినిష్ చేస్తాం. సబ్ కాంట్రాక్టర్ అడుగుతున్నారంట సార్.